టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన బండి సంజయ్కి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బండి సంజయ్కి మర కాసేపట్లో సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు ఇదివరకే నోటీసులు జారీ చేసినప్పటికీ ఆ సమయంలో తాను పార్లమెంట్ సెషన్ లో ఉన్నాను కాబట్టి ఒకవేళ తన హాజరు తప్పనిసరి అనుకుంటే మరోసారి నోటీసులు జారీ చేయాలని చెప్పి కూడా భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ సిట్ అధికారులకు బహిరంగంగా లేఖ రాశారు అయితే సిట్ అధికారులు దాన్ని పరిగణలోకి తీసుకొని మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది మరి కాసేపట్లో బండి సంజయ్ ఇంటికి సిట్ అధికారులు రానున్నారు ఇప్పటికే ఆ సిట్ కార్యాలయం నుంచి కూడా బయలుదేరాలంటే తెలుస్తుంది స్థానిక బంజారీల్స్ సిఐని వెంట బండి సంజయ్ ఇంటికి వచ్చే అవకాశం ఉంది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ త్రీలో ఉన్న అపార్ట్మెంట్లో మైత్రి అపార్ట్మెంట్లో బండి సంజయ్ నివాసం ఉంటున్నారు ఇక్కడిక ఇక్కడ భాజపాకు సంబంధించిన ఇతర నేతలు కూడా ఇక్కడే ఉన్నారు అయితే ఈ నెల ఇరవై నాలుగో తేదీన కార్యాలయానికి వచ్చి తన వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు కానీ ఆ నోటీసులకు సంబంధించి బండి సంజయ్ స్పందించలేదు కాబట్టి మరోసారి స్పందించడం అంటే తనకు ఇంకో తేదీని సూచించాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు కాబట్టి దాని పరిగణలోకి తీసుకుంటున్నారు సిట్ అధికారులు అయితే బండి సంజయ్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ తాను అంటే ఈ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో లో దాదాపు యాభై మందికి పైగా అర్హత సాధించారు వాళ్ళంతా కూడా ఒకే మండలానికి సంబంధించిన వారు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది ఈ వ్యాఖ్యలన్నీ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని సిట్ అధికారులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని చెప్పి కూడా నోటీసుల్లో పేర్కొన్నారు ఎందుకంటే ఈ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం కేసులో టీ సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు నిందితులను కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అయితే ఇప్పటివరకే సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది ఏంటంటే అంటే దాదాపు నూట ఇరవై ఒకటి మందికి నూరు నూరు మార్కులకు పైగా వచ్చాయి కానీ బండి సంజయ్ ఆరోపించిన విషయంలో మాత్రం కేవలం ఒకే మండలానికి సంబంధించి యాభై మందికి పైగా వంద మార్కులు వచ్చాయని చెప్పి కూడా ఆరోపించారు అయితే ఒకవేళ మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే దీనికి సంబంధించి ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు లేఖలో పేర్కొన్నారు కాబట్టి ప్రస్తుతం బండి సంజయ్ దీనికి స్పంద దీనిపైన ఏం స్పందిస్తారో చూడాలి ఎందుకంటే ఇదివరకు జారీ చేసిన నోటీసుల్లో తాను పార్లమెంట్ సెషన్లో ఉన్నానని చెప్పారు కాబట్టి ఇప్పుడు నోటీస్ ఇస్తే దానికి సంబంధించి ఏ తేదీ వేస్తారు సిట్ అధికారులు గతంలో జారీ చేసిన నోటీసులు ఈ నెల ఇరవై నాలుగు తేదీ అని చెప్పి చెప్పారు కానీ ఆ సమయంలో అతను లేరు కాబట్టి ప్రస్తుతం ఈరోజు ఇచ్చే నోటీసులో ఏ తేదీ మెన్షన్ చేస్తారనే చూడాల్సి ఉంది ఎందుకంటే దాదాపు పార్లమెంట్ సెషన్లో ఉన్నానని చెప్పి కూడా ఇప్పటికే ఒక లేఖలో పేర్కొన్నారు వచ్చే నెల ఆరో తేదీ వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక తేదీ సూచిస్తారా లేకపోతే శని ఆదివారంలో పార్లమెంటు నడవట్లేదు కాబట్టి ఉండే సమావేశం లేవు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా ఈ రేపు తేదీ ప్రకటి మెన్షన్ చేస్తారనే చూడాల్సి ఉంది అయితే ఈరోజు ఇంద్రపార్క్ వద్ద భాజపా మహాధర్నా కూడా చేపట్టింది కాబట్టి దానికి కాసేపట్లో బండి సంజయ్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లనున్నారు దానికి సంబంధించి భాజపాకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు ఆలోపే సిట్ అధికారులు ఇక్కడికి చేరుకొని బండి సంజయ్కి నోటీసులు ఇవ్వనున్నారు అయితే నోటీసులో ఏ తేదీ పేర్కొంటారు అన్నకు సంబంధించి ప్రాధాన్యం నెలకొంది ఎందుకంటే బండి సంజయ్ కూడా ఒకవేళ సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తే దానికి తగిన విధంగా స్పందించాలనే ఆలోచనతోనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ తేదీని మెన్షన్ చేస్తే ఒకవేళ పార్లమెంట్ సమావేశాల లోపే ఆ తేదీని మెన్షన్ చేస్తే దాన్ని మరోసారి తేదీ అడిగే అవకాశం ఉంటుంది ఒకవేళ సిట్ అధికారులే ఆ సెషన్స్ దృష్టిలో పెట్టుకొని తేదీ పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత తేదీ ప్రకటిస్తారా లేదా చూడాల్సి ఉంది మరి కాసేపట్లో సిట్ అధికారులు ఇక్కడికి వస్తారు ఓటు యూ నయోమి